ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అవునవును, బాగుంది. ఏమండి, డాక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం డాక్టర్. నమస్తే. హలో అపూర్వ, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ డాక్టర్. వెరీ గుడ్ సిస్టర్. ఇంజెక్షన్ చేశారా? చేశాను సార్. ఇంజెక్షన్ చేస్తుంటే ఏడుస్తున్నావా అపూర్వ? లేదు. గుడ్. డాక్టర్ గారు, చెప్పమ్మా. నేను బాగానే ఉన్నాను కదా, నన్ను ఇంటికి పంపించచ్చు కదా? ఇంకా 4 రోజులు ఉండాలమ్మా. నీకు అసలైన ట్రీట్మెంట్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది. రేపు మొదలు పెడతారా డాక్టర్? పెద్ద డాక్టర్ గారు వస్తున్నారమ్మా. ఇంతకు ముందే మీ వాళ్ళు మొత్తం పేమెంట్ చేసినట్టు తెలిసింది. నిజమా సార్? అవును. సో వి విల్ స్టార్ట్ టుమారో. అపూర్వ, డోంట్ వరీ, యూ విల్ బి ఆల్ రైట్. ఓకే. గాయత్రి. ఏమండి, నేను వెళ్ళి జననితో మాట్లాడొస్తాను. అలాగే, జనని ఏ డబ్బు కట్టుంటుంది? తన రుణం ఎప్పటికీ తీర్చుకోలేం గాయత్రి. అవునండి, మీరు ఇక్కడే అపూర్వ దగ్గర ఉండండి, నేను వెళ్ళొస్తాను. అలాగే. అమ్మా అపూర్వ, ఇంకా ఇప్పుడు ఇంక నీకేం పర్వాలేదమ్మా. హలో. లేదండి, ఇంకా డబ్బు కట్టలేదు. డాక్టర్ సాయంత్రం లోపు కట్టాలన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. జరణి అక్క, అక్క ఏమైంది అక్క? సారీ అక్క, డబ్బు కోసం చాలా ట్రై చేస్తున్నాను, ఎక్కడా దొరకటం లేదు. చాలు జనని, ఇంకే నాటకాలు ఆపు. అక్క, ఇంకా నన్ను ఎందుకు ఏడిపిస్తావు? అక్క, నేను డబ్బు కట్టేసి ఇంకా ఎందుకు నాటకాలు? అక్క, ఏంటక్క నువ్వు అనేది? డబ్బు కట్టడం ఏంటి, నాటకాలు ఆడడం ఏంటి? డాక్టర్ అంతా చెప్పాడులే జనని. ఏం చెప్పారు? నువ్వు మొత్తం డబ్బు కట్టేశావని, రేపు పెద్ద డాక్టర్ వస్తున్నారు, రేపే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాము అని చెప్పారు. అలా చెప్పారా? అవును అక్క, నిజం చెప్తున్నా, నేను అసలు డబ్బు కట్టలేదక్క. జనని, ఇంకా చాలా ఆపు. మరి డాక్టర్ ఎందుకు అలా చెప్తారు? అదే నాకు అర్థం కావట్లేదక్క. డబ్బులు కట్టందే కట్టానని ఎలా చెప్తున్నారు? నిజమా జనని, నువ్వు కట్టలేదా? లేదక్క, కడితే కట్టానని చెప్తాను కదా. అయితే ఎవరు కట్టారు? డాక్టర్ నిజంగా అలా అన్నారా? అయ్యో, అవును జనని, మీ వాళ్ళు డబ్బు పే చేశారని అన్నారు. అయితే అమౌంట్ ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? నువ్వు కాకుండా ఇంకెవరు కడతారు జనని? రాక, కనుక్కుందాం. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. నేను పేషెంట్ అపూర్వ వాళ్ళ పిన్నిని. అవును, చెప్పండి. మా డ్యూ అమౌంట్ ఎవరైనా పే చేశారా? లెట్ మీ చెక్.
ఎస్ కట్టారు మేడం, టోటల్ అమౌంట్ కట్టేశారు మేడం. కట్టారా? కట్టారు మేడం, బిల్లింగ్ కూడా అయింది మేడం. ఇఫ్ యు డోంట్ మైండ్, ఎవరు కట్టారో చెప్తారా? సారీ మేడం, మాకు తెలీదు. అలా ఎలా తెలియకుండా ఉంటుందండి? లేదు మేడం, నేను జస్ట్ ఇప్పుడే డ్యూటీ ఎక్కాను. ఇంతకుముందు ఇంకో క్యాషియర్ ఉన్నారు, ఆయనకు కట్టారు. అంటే కట్టిన వాళ్ళ పేరు ఉంటుందా? అలా ఎలా ఉంటుంది మేడం? అయితే ఇంకెవరు కట్టుంటారు జనని? అదే మిస్టరీగా ఉంది, ఎవరు కట్టుంటారు? సర్లే, డబ్బు కట్టారన్న విషయం సరస్వతి అక్క వాళ్ళకి చెప్తాను, వాళ్ళు సంతోషిస్తారు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను. అవునా? అమ్మయ్యా, అయితే ఇక అపూర్వ ట్రీట్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, మంచి వార్త చెప్పావక్క. అలాగే అలాగే, జాగ్రత్త అక్క, నువ్వు ఆడవకుండా ఉండు. ఉంటానక్క. ఏంటి విద్య? అపూర్వ ట్రీట్మెంట్కి అవసరమైన డబ్బు కట్టారంట. అవునా? గాయత్రికి కాల్ చేసి చెప్పింది. ఇక అపూర్వకి ఏం కాదు, అందరూ నిశ్చింతగా ఉండొచ్చు. ఎంత మంచి శుభవార్త చెప్పావే విద్య. అమ్మా దుర్గమ్మ తల్లి, కరుణించావా తల్లి? అలాగే నా మనవరాల్ని క్షేమంగా ఇంటికి తీసుకురా తల్లి. అవును, డబ్బు ఎవరు కట్టారట? ఇంకెవరై ఉంటారక్క, జననీయే ఏర్పాటు చేసి కట్టుంటుంది. అవునే, జనని మనసులో ఒకటి అనుకుందంటే చేసి తీరుతుంది. అదేం కాదులే, రేపు శ్రీరామనవమి కదా, గుడికొచ్చి సీతారాముల కళ్యాణానికి నాకు చేతనైనంత కానుక సమర్పించుకుంటానని చెప్పాను. ఆ శ్రీరాముడే నా మొర ఆలకించుంటాడు. అదే, మీరలా శ్రీరాముడికి కానుకలిస్తానని మొక్కుకున్నారు కాబట్టే ఆ రాములు వారు జననీ ద్వారా ఇంత పెద్ద సహాయం చేసి ఆదుకున్నారు. ఏదేవైనా జననీని మెచ్చుకోవాలి అత్తయ్య గారు. చాలు చాలు. అదేంటి అత్తయ్య గారు, జననీ అంత మంచి పని చేస్తే అలా అంటారేంటి? జననీ తలుచుకోకపోతే ఇది సాధ్యమయ్యేదా? అపూర్వకి ట్రీట్మెంట్ మొదలయ్యేదా? అబ్బబ్బా, జననీ చేసిన భజన చాలు, ఆపండి. అత్తయ్య గారు, ఏమైంది మీకు? జననీని అభినందించాల్సిన మీరే ఇలా మాట్లాడుతున్నారేంటి? అది చేస్తున్న కొన్ని కొన్ని పనులు నాకు నచ్చట్లేదే.